వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఇదే కరీంనగర్ జిల్లా. వైఎస్ఆర్ గారికి కూడా కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. వైఎస్ఆర్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ హామీ ఇయ్యసాగింది ఈ కరీంనగర్ జిల్లా రైతులని వాళ్ళ కష్టాలను చూసిన తర్వాతే. మాట ఇవ్వడమే కాదు, ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి తన మాటను నిలబెట్టుకున్న రైతు నేస్తం మన రాజన్న. అదే రోజున విద్యుత్ బక్కాయిలను మాఫీ కూడా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్ గారు చెలించి ఒక్కొక్క కుటుంబానికి 150,000 ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మైక్రో ఫైనాన్షియర్స్ ఊబిలో చిక్కుకోకూడదని బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పించాడు. ఈరోజు కరీంనగర్ జిల్లా రైస్ బోల్ ఆఫ్ తెలంగాణ అనిపించుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కృషి తన జలయజ్ఞం ద్వారా ఎంతో ఉంది. ఈరోజు కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయిలా పనిచేసే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ మిడ్మానేరు రాజశేఖర్ రెడ్డి గారి ఘనత. కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ టౌన్లో, కరీంనగర్ జిల్లాలో 2 జేఎన్టీయులు అలాగే వెటనరీ యూనివర్సిటీని కూడా రాజశేఖర్ రెడ్డి గారే స్థాపించారు. సింగరేణి చరిత్రలో ఏ నాయకుడు చేయనిది రాజశేఖర్ రెడ్డి గారు 17,000 కుటుంబాలకి ఇల్లు పట్టాలనిచ్చాడు. హైదరాబాద్ టు రామగుండం వయా కరీంనగర్ రాజీవ్ రహదారి మన దేశంలోనే ఏకైక ఫోర్ వే లేన్ రహదారి రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించారు. దానివల్ల మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తము అభివృద్ధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు లేరు. ప్రాజెక్టులకు భూములను ఇచ్చిన వాళ్ళ త్యాగం వెలకట్టలేనిది. అలాంటిది వేములవాడు రాజన్న సాక్షిగా భూములు ఇచ్చిన ప్రతి వాళ్ళకి ప్రతి ఎకరాకి 500,000 నష్టపరిహారం ఇస్తానని చెప్పారు పాలకులు. ఇచ్చారా? మిడ్మానేరు కానీ భూములు ఇచ్చిన వాళ్ళు ఈరోజు కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. నేరెళ్ల ఘటన ప్రశ్నించినందుకు దళితులపై 3rd degree ప్రయోగించారు. న్యాయమేనా? ఎంత దుర్మార్గం! ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసులకు ఉంది. వారికి దళితులపై ఏ పాటి ప్రేమ ఉందో అర్థం అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదులు భార్యాభర్తలను ఇద్దరిని నడి రోడ్డు మీద హత్య చేశారు. ఎంత దుర్మార్గం! దాంట్లో మళ్ళీ అధికార పార్టీ నేతల హస్తం ఉంది. ఇంకెంత ఘోరం! కరీంనగర్ జిల్లా నుంచి ముంబైకి దుబాయ్కి వలసలు ఆగిపోయాయా? గల్ఫ్ కార్మికులకు బోర్డు అన్నారు. ఏమైంది? సిరిసిల్ల నేతల ఆత్మహత్యలు ఆగిపోయాయా? బీడీ కార్మికుల పరిస్థితి ఏమిటి? సింగరేణి కార్మికుల కష్టాలు తీరాయా? 100,000 పైగా ఉన్న కార్మికులు ఈరోజు 40,000 మందికి కంటే లేరు అని విన్నాం. వారికి దిక్కెవరు? వారి పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో సమస్యలు. నా సంకల్పం ఒక్కటే, రాజన్న సంక్షేమ పాలన
మళ్ళీ తీసుకురావాలి. మీరు నాకు తోడుంటే, మనం చేయి చేయి కలిపితే ఎంతటి కొండనైనా ఢీకొనడానికి నేను రెడీ. మీ కళ్ళల్లో కాంతిని నింపడానికి ఈ ప్రభుత్వం కేవలం 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాలలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతూ ముందడుగులు వేస్తా ఉంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, పూర్తిగా పాడైపోయిన 108 అన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఈ 10 వ్యవస్థ మామూలుగా అయితే ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ మన దగ్గరికి వచ్చి బాగోలేని ఆ వ్యక్తిని తీసుకొని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించాల్సిన ఈ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ వ్యవస్థను పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. 108కి సంబంధించిన వాహనాల కోసం అక్షరాల 676 మండలాలలో పూర్తిగా బ్రహ్మాండంగా ఉండేట్టుగా ప్రతి వెహికల్ కూడా ఉండాలి అన్న తపన తాపత్రయంతో వెహికల్సే లేని పరిస్థితి నుంచి కూడా పూర్తిగా మారుస్తూ 108 వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేటివి 432 వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. 104 వాహనాలైతే మొత్తంగా 676 మండలాలకు గాను కొత్త వాహనాలు అక్షరాల మరో 676 వాహనాలను మొత్తంగా రెండు కలిపితే దాదాపుగా 1100 పైసలకు వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేదానికోసం ఆర్డర్లు ఇచ్చేశాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మార్చిలోగా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచే తెలియజేస్తా ఉన్నాను.